Next topic is anomalous nature of nitrogen. Nitrogen ekka benna pragurti. As a first member of the group, it behaves differently when compared to other elements. That is called as anomalous nature. This is due to its small atomic size. Due to its small atomic size, high electron negativity, and high ionization energy, non-availability of d orbitals. Due to these reasons, nitrogen behaves differently with the remaining members of the group. The anomalous properties are, first one is, nitrogen is a gas, rest of the members are solid. Second one is, nitrogen can form p-pi multiple bonds. Remaining elements cannot form p-pi multiple bonds. Third one is, nitrogen is diatomic, remaining elements are tetraatomic. Fourth one is, nitrogen does not show pentavalency, means it cannot show valency 5 because of non-availability of d orbitals. Whereas remaining elements can show pentavalency because of availability of d orbitals. So these are the anomalous properties of nitrogen. ఈ గ్రూప్లో మొట్టమొదటి మూలకము నైట్రోజన్, అయినందువల్ల ఇది మిగతా మూలకాల కన్నా భిన్నంగా ధర్మాల్ని చూపెడుతుంది. వాటికి గల కారణాలు ఏంటంటే, నైట్రోజన్ యొక్క పరమాణు పరిమాణం చిన్నదిగా ఉండడం, దీని యొక్క పరమాణు పరిమాణం చిన్నదిగా ఉండడం. రెండవది, దీనికి అధిక రుణ విద్యుదాత్మకత ఉండడం. మూడవది, దీనికి అధిక అయనీకరణ శక్తి ఉండడం. ఇక నాలుగవది, దీనికి డి ఆర్బిటాల్స్ అందుబాటులో లేకపోవడం వల్ల. సో ఈ కారణాల వల్ల నైట్రోజన్ ఈ గ్రూప్లో మిగతా మూలకాలతో ధర్మాల్లో భిన్నత్వాన్ని చూపెడుతుంది. సో దీన్నే నైట్రోజన్ యొక్క భిన్న ప్రవృత్తి అంటారు. సో ఆ ధర్మాలు ఏంటంటే, మొట్టమొదటిది, ఈ గ్రూప్లో నైట్రోజన్ వాయువు, మిగతావన్నీ కూడా ఘనపదార్థం. రెండవది, నైట్రోజన్ p-pi అతిపాతం జరిపి బహుబంధాలని ఏర్పరచగలదు. అదే ఈ గ్రూప్లో మిగతా మూలకాలు ఈ p-pi అతిపాతం జరపవు, అందులో బహుబంధాలను అవి ఏర్పరచలేవు. మూడవది, నైట్రోజన్ యొక్క పరమాణుకత 2, ఇది ద్విపరమాణుక అణు. మిగతా మూలకాల యొక్క పరమాణుకత 4, బిస్మత్ అవుతే ఏక పరమాణుకత. మరొక ధర్మం ఏంటంటే, నైట్రోజన్ యొక్క సంయోజకత 5 అనేది చూపించలేదు. ఎందువల్లంటే, నైట్రోజన్లో డి ఆర్బిటల్స్ లేకపోవడం వల్ల అందుబాటులో. అదే మిగతా మూలకాలు, ఈ గ్రూప్లో మిగతా మూలకాలు, వాటికి డి ఆర్బిటల్స్ అందుబాటులో ఉండడం వల్ల అవి వాటి యొక్క సంయోజకతని 5 కూడా చూపించగలవు. ఇవి నైట్రోజన్ యొక్క భిన్న ప్రవృత్తి యొక్క ధర్మాలు. నెక్స్ట్ రసాయన ధర్మాలకు వెళ్దాం. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ కెమికల్ ప్రాపర్టీస్. ఇందులో లెట్ అస్ డిస్కస్ కెమికల్ ప్రాపర్టీస్. హాలైడ్స్,
halides. So fifth A group elements can form trihalides and pentahalides. So they can form trihalides of the formula MX3 and MX5. MX3 is called as trihalides and MX5 is called as pentahalides, where M is equal to nitrogen, phosphorus, arsenic, stibium and bismuth. So nitrogen can form only trihalides like NCl3. It cannot form pentahalides like NCl5. So nitrogen kevalam trihalides maatrame form cheyagalam, cannot form pentahalides, because non-orbital of d orbitals in nitrogen, it cannot form pentahalides. Whereas remaining elements of this group pentahalides, because of availability of d orbitals, like phosphorus can form PCl3, it can also form PCl5. Next property, next dharma, halide. ఈ గ్రూపు మూలకాలు MX3 మరియు MX5 అనే ఫార్ములా గల హాలైడ్ని ఏర్పరుస్తాయి. MX3 అంటే ట్రైహాలైడ్, MX5 అంటే పెంటాహాలైడ్. ఇక్కడ M ఈజ్ ఈక్వల్ టు 5th గ్రూప్ మూలకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సినిక్, స్టిబినియం అండ్ బిస్మత్. నైట్రోజన్ కేవలం ట్రైహాలైడ్ మాత్రమే ఏర్పరచగలదు, ఉదాహరణకి NCl3. ఇది NCl5 అనే పెంటాహాలైడ్ని ఏర్పరచలేదు. ఎందువలంటే నైట్రోజన్లో అందుబాటులో డి ఆర్బిటల్స్ లేకపోవడం వల్ల ఇది పెంటాహాలైడ్ని ఏర్పరచలేదు. అదే ఫాస్ఫరస్, ఆర్సినిక్, స్టిబినియం మిగతా మూలకాలు తీసుకుంటే అవి ట్రైహాలైడ్స్ని ఏర్పరచగలవు, అలాగే పెంటాహాలైడ్స్ని కూడా ఏర్పరచగలవు, దానికి PCl3 అండ్ PCl5. నౌ లెట్ అస్ సీ సమ్ chemical properties of PCl5, or chemical reactions of PCl5. PCl5, phosphorus pentachloride, when react with water, it forms phosphoric acid, H3PO4. PCl5, phosphorus pentachloride, water tho, neet tho charya pondinappudu, phosphoric amlaanni yerparustundi, formula H3PO4. నెక్స్ట్ PCl5 ఈథైల్ ఆల్కహాల్ C2H5OH. సో వెన్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ రియాక్ట్స్ ఈథైల్ ఆల్కహాల్, ఇట్ ఫార్మ్స్ ఈథైల్ క్లోరైడ్ C2H5Cl. సో ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ ఈథైల్ ఆల్కహాల్తో చర్య పొందినప్పుడు ఈథైల్ క్లోరైడ్ని ఏర్పరుస్తుంది. Next reaction is phosphorus pentachloride on reaction with acetic acid, it forms acetyl chloride. So phosphorus pentachloride acetic amlam, formula CH3COH, acetic amlam tho charya pondinappudu acetyl chloride ni yerparustundi. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్
on heating with silver, it gives silver chloride, HCl. So phosphorus pentachloride, silver తో వేడి చేసినప్పుడు ది AgCl సిల్వర్ క్లోరైడ్ ని ఏర్పరుస్తుంది. దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. Next topic is hydrides. Hydrides. 50A group elements can form hydrides or the formula MH3. 50A group elements can form hydrides or the formula MH3. 50A group molecules MH3 ane formula gala hydride ni erpalustayi. Where M is equal to nitrogen, phosphorus, arsenic, stibinium and bismuth. Where NH3 is called ammonia. PH3 is called phosphine. ASH3 is called arsine. SPH3 is called stibine. BIH3 is called bismuthine. So 50 group elements can form hydrides of the formula MH3. Where M is equal to nitrogen, phosphorus, arsenic, stibinium and bismuth. So NH3 is called as ammonia, PH3 is called as phosphine, ASH3 is called as arsine, SBH3 is called as stibine and BIH3 is called as bismuthine. Let us discuss the properties of these hydrides. First one is stability. Stability of these group hydrides decreases from top to bottom because the stability order is NH3 greater than PH3 greater than ASH3 greater than SPH3 greater than BIH3. So stability decreases from top to bottom. The reason is when we move from top to bottom, the MH bond length increases, so that MH bond strength decreases. So that is the reason why stability decreases from top to bottom. Means top to bottom, when we move from top to bottom, central atom size increases, the overlapping between central atom and hydrogen also decreases. So then the bond strength will be decreases. That is the reason why stability decreases from top to bottom for these hydrides. ఈ హైడ్రైడ్ యొక్క ధర్మాలు ఈ యొక్క స్థిరత్వం తీసుకుంటే పైనుంచి కిందకి వీటి యొక్క స్థిరత్వం తగ్గుతుంది. వాటి స్థిరత్వం యొక్క ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. NH3 greater than PH3 greater than SH3, greater than SPH3, greater than BIH3. దీనికి గల కారణం పైనుంచి కిందకి వచ్చే కొద్దీ MH బంధ పొడవు పెరగడం, దానివల్ల MH బంధ శక్తి తగ్గడం. పైనుంచి కిందకు వచ్చే కొద్ది ఏమవుతుంది, కేంద్రక పరమాణువు సైజు పెరిగి కేంద్రక పరమాణువు మరియు హైడ్రోజన్ మధ్య అతిపాతం అనేది తగ్గుతుంది. దానివల్ల బంధం అనేది బలహీనపడుతుంది. దానివల్ల వీటి యొక్క స్థిరత్వం అనేది పైనుంచి కిందకి వచ్చేపాటికి తగ్గిపోతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ రెడ్యూసింగ్ నేచర్. క్షయకరణ ధర్మం.
reducing nature top to bottom increases for these group hydrates. So the order is NH3 less than PH3 less than ASH3 less than SBH3 less than BH3. So the reducing nature increases from top to bottom for this group hydrates. The reason is when we move from top to bottom, the MH bond length increases and the MH bond strength decreases. Thereby, removal of hydrogen becomes easier. That is the reason why reducing nature increases from top to bottom for this group hydrides. So, Kshayakarna Dharmam, Thilo, Kshayakarna Dharmam Antaru. So, Payaninchi Kindaku Vache Koddi, ee group hydride lakka Kshayakarna Dharmam Perugutundi. దీనికి గల కారణం ఏంటంటే పయనించి కిందకు వచ్చే కొద్దీ ఎంహెచ్ బంధం పొడవు పెరగడం, దానివల్ల ఎంహెచ్ బంధం యొక్క బలం తగ్గడం, దానివల్ల హైడ్రోజన్ తొలగించడం సులభం అవుతుంది. కాబట్టి వీటి యొక్క క్షయకంతర్మం పయనించి కిందకు వచ్చేపాటికి పెరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ బేసిక్ నేచర్. Basic nature. All these are Lewis bases. As we know, according to Lewis acid base concept, the chemical species which are having lone pair of electrons and which can donate lone pair of electrons are said to be Lewis bases. So this group hydrates, they're having lone pairs. So they can donate their lone pair and they act as Lewis bases. Their basic character top to bottom decreases, because when we move from top to bottom, the availability of lone pair of electrons decreases. That is the reason why top to bottom basic nature decreases. Next thing, kshara swabhavamu. Ee group moolakalanni kuda Lewy kshaarala kinda pravartisthayi. Enduvalante లూయి ఆమ్ల శాస్త్రాన్ని ప్రకారం ఏ రసాయన జాతుల దగ్గర అవుతాయి కనుక ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉండి అవి దానం చేయగలవో అవన్నీ కూడా లూయి క్షారాలను మనం నేర్చుకున్నాం. సో ఈ గ్రూప్ హైడ్రేట్స్ దగ్గర ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి, అవి దానం చేసి లూయి క్షారాల కింద అవి ప్రవర్తిస్తాయి. సో వీటి యొక్క క్షార స్వభావం పైనుంచి కిందకి వచ్చేపాటికి తగ్గిపోతుంది. దీనికి కారణం ఏంటంటే పయనించి కిందకు వచ్చే కొద్దీ ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంట అందుబాటులో లేకపోవడం తగ్గడం, ఆ కారణం వల్ల పయనించి కిందకు వచ్చే కొద్దీ వీటి యొక్క శాసభం అనేది తగ్గుతున్నమాట. నెక్స్ట్ది బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ తీసుకుంటే యు టేక్ బాయిలింగ్ పాయింట్ టాప్ టు బాటమ్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. This is the boiling point order. So ammonia has an abnormal boiling point, because in ammonia it has an intermolecular hydrogen bond. So due to this reason it has an abnormal boiling point. So boiling point పైనుంచి కిందకి పెరుగుతుంది. So ఇది boiling point యొక్క క్రమం. అయితే అమోనియాకి అసాధారణమైన మరుగు boiling point ఉంటుంది, ద్రవీభవన స్థానం మరొక ఉష్ణోగ్రత ఉంటుంది. ఎందువల్లంటే అమోనియాలో అంతర అణు హైడ్రోజన్ బంధాలు ఉండడం వల్ల దానికి అసాధారణమైన మరుగు ఉష్ణోగ్రత అదే బాయిలింగ్ పాయింట్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఇక కోవలెంట్ నేచర్, కోవలెంట్ నేచర్ అనేది కూడా టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. కోవలెంట్ నేచర్ సమయోజనే పని స్వభావం టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్ బికాస్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ డిక్రీజెస్. సో అందువల్ల సో కోవలెంట్ నేచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, సమయోజనే స్వభావానికి పైనుంచి కిందకి పెరుగుతుంది హైడ్రేట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ గ్రూప్ హైడ్రైడ్స్.
నెక్స్ట్ టాపిక్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్ సెన్సెస్. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్ సెన్సెస్. This is the most popular method to prepare and to manufacture ammonia on large scale. The principle involved in this method is nitrogen and hydrogen combined in 1:3 ratio. It's N2 plus 3H2 reversible reaction gives rise to 2NH3. So nitrogen and hydrogen in 1:3 ratio, they combined in 1:3 ratio. This is the principle involved in manufacture of ammonia. This is a reversible reaction accompanied with decrease in number of moles. So according to Lee-Chatelier principle, the favorable conditions required to get more ammonia is: first one is high pressure, second one is low temperature. The pressure may be 200 atmosphere and temperature may be 500 degrees centigrade or 700 or 773 Kelvin. Catalyst is iron. Mixed with little amount of potassium oxide and aluminum. These are the favorable conditions to get more ammonia and good quantity of ammonia according to Lee-Chatelier principle. So let us see the flow chart of manufacture of ammonia.
So this is the flow chart of manufacture of ammonia. There are two inlets provided for sending hydrogen and nitrogen in 1:3 ratio. So the first job is hydrogen and nitrogen will be allowed or will be sent through these inlets in 1:3 ratio. Next, they are allowed to pass into compressor, this is compressor chamber. The purpose of sending this into compressor is to create high pressure. So after sending this mixture to compressor, here high pressure should be created at maybe 200 atmosphere. After this, they will go to catalyst chamber. Here iron is the catalyst. To enhance the activity, it will be divided into fine powder and little amount of potassium oxide and aluminium are added. So here they made it to homogeneous mixture, means they chemically react and forms ammonia gas. And this ammonia gas will be sent through this water cooled condenser pipes. Then it will be converted into liquid ammonia. The important point is to be studied is the ammonia gas produced in this catalyst chamber is not converting all the gas into liquid ammonia. Only 15% of ammonia gas will be cooled and converted to liquid ammonia. The major portion, means the rest of the ammonia gas, again it will be sent back to this pump and it will be recycled. This is the only process which no constituent is wasted in this process, so that again we get the liquid ammonia. So this is the manufacture of ammonia by Haber's synthesis. So ammonia ani Haber's process dara tayar cheyadu. Ikkada indulo unna immediate sookam ante nitrogen mariyu hydrogen 1:3 నిష్పత్తిలో సంయోగం చెందడం చెంది అమ్మోనియాని ఏర్పరచడం. సో ఇక్కడ నైట్రోజన్ మరియు హైడ్రోజన్ 1:3 నిష్పత్తిలో అవి సంయోగం చెంది అమ్మోనియాని ఏర్పరుస్తాయి. ఇది ఒక ద్విగత చర్య. అలాగే మోల్ సంఖ్య తగ్గే దిశగా ఈ చర్య అనేది జరుగుతుంది. అలాగే ఇది ఉష్ణమోచక చర్య, అంటే ఉష్ణం అనేది విడుదలవుతుంది. సో కాబట్టి లీ షాట్లియర్ సూత్రం ప్రకారం అధిక అమోనియా మరియు మంచి అమోనియా పొందడానికి అనుకూలమైన పరిస్థితులు ఏమంటే అధిక పీడనం, అది 200 అట్మాస్ఫియర్ ఉండాలి. అలాగే టెంపరేచర్ ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి, అది 500 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 773 కెల్విన్ అనేది ఉండాలి. తర్వాత ఉత్ప్రేరకం ఐరన్ ఉత్ప్రేరకంగా ఉండాలి, మరియు దానికి కొద్ది మొత్తంలో పొటాషియం ఆక్సైడ్ మరియు అల్యూమినియాన్ని కలుపుతారు. ఇంకా ఫ్లో చార్ట్ ది అమోనియా తయారు చేసే దానిలో ఉన్న ఫ్లో చార్ట్. ఇక్కడ 2 ఇన్లెట్స్ ఇవ్వబడ్డాయి, వీటి ద్వారా హైడ్రోజన్ నైట్రోజన్ 1:3 పంపిస్తారు. ఇక్కడ నుంచి ఈ కంప్రెసర్ ఉన్న గదిలోకి వెళ్తాయి. ఈ కంప్రెసర్ గదిలోకి పంపించడానికి ఉద్దేశంటే ఈ మిశ్రమాన్ని ఇక్కడ అధిక పీడనాన్ని ఉత్పత్తి చేయడం. సో ఇక్కడ కంప్రెసర్కి వెళ్ళి ఇక్కడ అధిక పీడనం అనేది ఉత్పత్తి అవుతుంది, అది 200 అట్మాస్ఫియర్ ఉండాలి. ఇక్కడ నుంచి ఉత్ప్రేరక గదిలోకి వెళ్తాయి. ఈ ఉత్ప్రేరక గదిలో ఐరన్ మెత్తగా చూర్ణం చేయబడి ఉంటుంది దాన్ని బాగా పనిచేయడానికి. దానికి కొద్ది మోతాదులో పొటాషియం ఆక్సైడ్ మరియు అల్యూమినియా కలపబడుతుంది. సో ఉష్ణోగ్రత ఇక్కడ స్టార్టింగ్ ఇనీషియల్గా అంటే 500 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 773 కే అనేది మనుషులు జరుగుతుంది. తర్వాత అంటే ఇది ఉష్ణమోచక చర్య కాబట్టి మిగతా చర్యకి కావాల్సిన ఉష్ణం ఆటోమేటిక్గా ఆ చర్యలో అనేది విడుదలవుతుంది కాబట్టి ఆ తర్వాత ఎంత ఉష్ణోగ్రత మనం
దాన్ని ఉంచిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఈ చర్యకు కావాల్సిన ఉష్ణోగ్రత అనేది విడుదలవుతుందన్నమాట. సో ఇక్కడ రసాయనికంగా చర్య జరుగుతుంది, చర్య జరిగి అది సజాతి మిశ్రమంగా ఏర్పడి ఇక్కడ అమోనియా అనేది వాయువుగా ఏర్పడి ఆ అమోనియా వాయువు కాస్త ఈ కండెన్సర్ నీటి కండెన్సర్ పైపుల ద్వారా చల్లబడి ఇక్కడ ద్రవ అమోనియా కింద మారుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏర్పడ్డ అమోనియా వాయువు ఈ మొత్తం అమోనియా వాయువు అంతా కూడా ద్రవ అమోనియా కింద మారదు, కేవలం 15% మాత్రమే అమోనియా ద్రవం కింద మారుతుంది, మిగతా ఎక్కువ అంటే 80% ఏముందో అది మళ్ళీ తిరిగి ఈ పంపు ద్వారా రీసైకిల్ అవుతుంది, రీసైకిల్ అయ్యి మళ్ళీ మనకి ఈ ద్రవ అమోనియాని పొందుతామన్నమాట. ఈ పద్ధతి ద్వారా ఏ మూలకం కూడా అక్కడ అందులో ఏవి కూడా వ్యర్థం అవ్వకుండా ఉపయోగించే ఒకే ఒక పద్ధతి అన్నమాట. సో ఈ పద్ధతి ద్వారా అమోనియాని పెద్ద మొత్తంలో తయారు చేస్తాం, అలాగే అమోనియాని ఫెర్టిలైజర్స్ ఎరువుల కింద యూజ్ చేస్తారు అన్నమాట. ఇది హ్యాబర్స్ సింథసిస్. సో నెక్స్ట్ విల్ సీ సమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమోనియా. సో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ రియాక్ట్ విత్ అమోనియా సొల్యూషన్ అండ్ ఇట్ ఫార్మ్స్ జింక్ హైడ్రైడ్స్ జింక్ హైడ్రాక్సైడ్ అ వైట్ ప్రిసిపిటేట్. సో జింక్ సల్ఫేట్ ద్రావణం అమోనియా ద్రావణంతో చర్య పొంది జింక్ హైడ్రాక్సైడ్ అనే తెల్లని అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ అండ్ అమోనియా రియాక్ట్ డీప్ బ్లూ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అమోనియా వస్తే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఇట్ ఫార్మ్స్ ఏ డీప్ బ్లూ కలర్డ్ కాంపౌండ్ ఇట్స్ నోన్ యాజ్ టెట్రాఎమీన్ కాపర్ టు సల్ఫేట్. సో అమోనియా అనేది కాపర్ సల్ఫేట్తో చర్య పొందినప్పుడు టెట్రాఎమీన్ కాపర్ టు సల్ఫేట్ అనే ఒక డీప్ బ్లూ అంటే ముదురు నీల రంగు ఉన్న ద్రావణాన్ని సమ్మేళనాలని ఏర్పరుస్తున్నమాట. నెక్స్ట్ అండ్ అమోనియా రియాక్ట్ HCl సల్ఫర్ క్లోరైడ్ ఇట్ ఫార్మ్స్ డయామిన్ అర్జెంటేనియం 1 chloride. సో అక్కడ ఇట్స్ ఇస్ ఎ కాంప్లెక్స్ కాంపౌండ్. ఇక్కడ అమోనియా అనేది HCl తో చర్య పొందినప్పుడు ఇది డయామిన్ సిల్వర్ 1 chloride లేదా డయామిన్ అర్జెంటేనియం 1 chloride అనే సంశ్లిష్ట సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది.
These are some few important topics in this 5th year group or 15th group.